అసలు నేను ఇంకప్పుడు అసలు తట్టుకోలే వెనకైతుందండి. నేను తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళారు మళ్ళీ రాత్రి? మా పిల్ల ఎట్లా చనిపోయింది? ఏం మా పిల్లకి ఇల్లు లేదు, ఏం లేదు. ఒక ఏదైనా సిఐ ఇట్లా అనామతం పట్టుకొని జీప్ లో పడేసి. కాదు ఇప్పుడు ఆ పాపని ఇప్పుడు మీకు ఇచ్చిరా దహనంకి? ఇంటికి తీసుకు, మీరు చెప్పారు కదా ఇంటికి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అని అంటే లేదు ఇంకా ఏమంటలేరు పోసి. గుడిసె దగ్గర ఎందుకున్నారు అని తిడుతున్నారు పోలీసులు. ఓకే, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళారు మళ్ళీ రాత్రి? వెళ్ళలే, ఇంకా పోలీసులు కానిస్టేబుల్ పట్టుకొస్తున్నారు. పట్టుకొస్తుంటే ఇంకా నేను మా వాళ్ళు ఉండి ఇంకా మా పిల్ల ఎట్లా చనిపోయింది, ఏం మా పిల్లకి ఇల్లు లేదు, ఏం లేదు. ఒక ఏదైనా ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే కృష్ణారావుకి సిఐకి డిమాండ్ చేసేసారు. డిమాండ్ చేస్తే చా గంట సేపు చేసేసారు, 10-11 అయింది. చేసేసిన తర్వాత ఇంక వీళ్ళు వినట్లేదని ఇంకా లోపల మాట్లాడు గుంతైన కృష్ణ ఎమ్మెల్యే కృష్ణారావు చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ఇంకేం మాట్లాడుకున్నారు లోపల తెలియదు మాకు. ఇంకా కానిస్టేబుల్స్ వెనక ఇంకా తీసుకొచ్చి సిఐ వచ్చేసిండు, జీప్ ముందర పెట్టేసిండు. పెట్టేసిన తర్వాత మా వాళ్ళు జరుగు మా పిల్లలు మేము పట్టుకుంటాం అంటే లేదు లేదు మేము దొరకొస్తాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేసారు, పట్టుకొచ్చి లేడీస్ కానిస్టేబుల్స్ సిఐ ఇట్లా అనామతం పట్టుకొని జీప్ లో పడేసిండు మిమ్మల్ని నన్ను అందులో పడేసిండు. ఇంకా మేము మా వదిన వాళ్ళ అక్క అడ్డం వచ్చింది. అడ్డం వస్తే ఆమెకి డోర్కేసి ఇట్లా కొడితే మొత్తం మీకు ఇట్లా అయిపోయింది, ఆమె మొత్తం కన్నులైపోయింది, అయిపోయింది. నన్ను తీసుకెళ్ళి జీప్ లో పడేసిరు, లాకేసిరు. ఎందుకు ఇట్లా ధర్నీ ఇంత వస్తలేదు, ధర్న చేస్తుంది ఏంది డిమాండ్ చేస్తుంది, వీళ్ళకి ఇల్లు కావాలి అని చెప్పేసి ఇంకా పోతుంటే సిఐ ఇంకా తీసుకెళ్తారు. ఇంకా నన్ను గాంధీ నన్ను ఒక్కదాన్నే గాంధీ హాస్పిటల్కి నన్ను ఒక్కదాన్ని జీప్ వేసుకొని నీకు ఇల్లు కావాలా, పిల్ల చిన్న పికర్ లేదు కానీ నీకు ఇల్లు కావాలా, పైసలు కావాలా అని ఇంకా నన్ను తిడుతున్నాడు. అంటే అవును సార్, మరి పాపను మరి నా పర్మిషన్ లేకుండా మీరేలా తీసుకెళ్ళిండ్రు, అన్నీ ఇడిచిపెట్టవలసిన నేను మనం ఎవరికైనా తీసుకెళ్తుంటే నేను ఏమన్నా చేసుకుంటుంటే అది మీది మీకునేం నాకునేం, మరి అందుకనే అవును నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు చనిచిన చచ్చిపోయిన పిల్ల రాదు, వాడు వచ్చేటట్టు అయితే మరి తీసుకురండి, నా పాపను నాకు ఇచ్చేయండి, నేను మీ ఊరు ఈ హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అంటే ఇంకా అది ఆయన తిట్టుకుంటే ఇంకా గాంధీ హాస్పిటల్కి తీసుకుంటూ పోయి ఇంకా గాంధీ హాస్పిటల్కి. ఇంకా ఆడుకొని కొడుక ఇంకా చూపెట్టలే, ఇంకా 12 అయింది, 1 అయింది చూపెడతారు. ఇంకా నా ఫోన్లో తీసేసుకున్నారు ఆ రోజు పడ్డాక ఫోన్లు అందరు చేస్తున్నారు, చేస్తుంటే ఫోన్లు తీసేసుకున్నారు. తీసేసుకుంటే ఇంకా నా దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. మా వాళ్ళు షాక్ అయిపోయి ఏమైంది 2 రోజులు అయింది ఆడికి, ఇంకా 2 రోజులు అయింది ఏమైంది, ఇంకా బాడీ రండిస్తలేరు, తల్లిదండ్రులు ఎక్కడ పోయినరా అని చెప్పేసి మా వాళ్ళు. మా అన్న కొడుకు కొంచెం రాజకీయాల్లో కొద్దిగా తెలుసు అనమాట, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కొంచెం తెలుసు అనమాట ఆ బాబుకి. అయితే ఆ బాబు పిలువనంపిండు రేవంత్ రెడ్డి గారు, పిలువనంపితే ఇంకా ఆడికి వచ్చి మేము గుర్షకాడికి వచ్చేసాం. గుర్షకాడికి వచ్చేసి ఇంకా మేము లేకున్నాం, ఇంకేమేం మాట్లాడి ఆ ఫోన్లో ఇచ్చి తర్వాత పంపించింది నాకు. ఇంకా మా అంతా అయిపోయినాక మీరు గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు మీ గుర్షె దగ్గర వచ్చినారు. వచ్చినాక నేను గాంధీ హాస్పిటల్కి ఈయన గుంతైనా వస్తున్నాడు, ఈ మందంటి కార్పొరేటర్ శ్రీనివాస్ వస్తున్నాడు, ఇంకా ఎమ్మెల్యే కృష్ణ వాళ్ళు చాలా మంది ఆ గుంతకు సంబంధించిన వాళ్ళందరూ ఆ ల్యాండ్ వాళ్ళు వస్తున్నారు, మా జీప్లో కార్లో కూర్చొని డోర్ వేసుకొని మాట్లాడుకుంటున్నారు, పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు, సైన్ చేయమని చెప్పారు. సైన్ ఎందుకు సార్, సైన్ ఎందుకు చేయాలి అంటే నువ్వు సైన్ చేస్తేనే బాడీ ఇస్తారని చెప్పేసి అన్న, అంటే నేను చెయ్యను అని చెప్పేసి అన్న. లేదమ్మా ఇది బాడీ మళ్ళీ లేకపోతే ఇయర్ చూడని ఇష్టం అని చెప్పేసి అంటే ఇంక మళ్ళీ భయపడి చూపెడతారా అని అన్న, అంటే చూపెడతామా అన్న.
పక్కా చూపెడతారా అని అంటే ఇంకా పాపం ఇంకా ఎంబడి ఇంకా ఒక కానిస్టేబుల్ ఉండేది ఎంబడి ఇంకా లేవడానికి వస్తలేదు కూర్చోవడానికి వస్తలేదు ఇంకా పక్క చూపెడతారా అంటే చూపెడతామని చెప్పేసారు. అండ్ ఇంకొంచెం నాకు చూపెడితే చాలు నా పాపం నాకు ఇచ్చేస్తే చాలు మీది నాకు ఏమి వద్దు అని చెప్పేసి నేను సైన్ పెట్టేసిన. సైన్ పెట్టేసి వల్లాన్ని వచ్చేసినాడు గాంధీ హాస్పిటల్కి. మీ ఆయన తెలిసిందేమో పాపం చనిపోయిందని తెలిసినాక వచ్చేసిండు. వచ్చేస్తే తండ్రికి సంతకం పెట్టమని చెప్పాడు. తండ్రి పెట్టేసిండు. ఇంకా చూపెట్టమా అని అడిగినాను. ఇప్పుడే చూపెట్టమా అని చెప్పేసి నువ్వు తట్టుకోలేవు వద్దు అని చెప్పేసి అన్నారు. అంటే అదేంటి నువ్వు సంతకం పెట్టించుకొని అని ఇంకా పొర్లి పొర్లి చేసిన మొత్తం ఇట్లా చేస్తురు అట్లా చేస్తురు. నేను అందరికి బరువు అయిపోయినా మా అమ్మ వాళ్ళని తిట్టుకున్నా అందరిని తిట్టుకున్నాను. ఇంకా నేను ఎంబడి వెనకాల మా అన్న కొడుకు బైక్ వేసుకొని వచ్చిండు. ఇంకా వాళ్ళని పట్టుకొని మీకు ఎక్కువైపోయినా నేను ఎక్కువైనా నాకు ఇచ్చి ఇట్లా ఇచ్చిరు అని చెప్పేసి చాలా అంతా ఏడ్చిన. అందరూ ఇయ్యలేదు. మా మామ బిడ్డలు అందరూ వీడియో కాల్ చేసి అందరు నన్ను చూపి అంటే ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. మొత్తం వీడియో కాల్ చేసి నన్ను అడుగుతున్నారు కానీ ఎవరు చూపెట్టలేదు. చూపెట్టలేదు. అయితే ఇంకా నేను చూపిస్తారా చూపించరా అని నేను గట్టిగా కొట్టిన ఆమెని కానిస్టేబుల్. చూపిస్తే చూపించను లేకపోతే లేదు నేను కూడా ఇన్ని చచ్చిపోతాను చూడు అని చెప్పేసి అంటే ఇంకా అప్పటికప్పుడు తీసుకెళ్ళి అదేందో పోస్ట్ మార్టం చేస్తారు. అక్కడ ముగ్గురిని లైన్ గా పండబెట్టిండు. అసలు నేను ఇంకప్పుడు అసలు తట్టుకోలేదు ఎంత వెనకైతుందండి. నేను లైన్ పట్టగట్టి దీముఖం కడిగి నేను ఆకలి తీరుస్తుంది నా పాప నుంచి నేను ఎప్పుడు లేదా రోజు 7 రోజు అంటూ లేని ఎప్పుడు ఆ పాప ఫోటో చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఆ రోజు చూసిన తర్వాత మీ పాప ఏమైంది మీకు ఇయ్యలే బాడీ చూసిరా? అయితే చూసినాక పాప నేను గట్టి పట్టుకున్నాను. అది బండి ఇడవలేదు. ఇంకా ఇవ్వకపోతే అంబులెన్స్ తీసుకొచ్చాను. అంబులెన్స్ తీసుకొస్తే ఇంకా అంబులెన్స్లో ఎక్కిస్తే నేను గట్టి పట్టుకున్నా. ఇంకా నన్ను నాకు ఇడువు అని చెప్పేసి మా పిల్ల వాళ్ళ దోస్తులు వచ్చిన్నారు. ఏడ్చేసి ఇంకా ఏడిస్తే అంబులెన్స్లో ముగ్గురిని అంబులెన్స్లో ఎక్కించారు. అంబులెన్స్లో ఇంకా బీహార్లోని అంబులెన్స్లో ఎక్కించారు ఆ పిల్లల్ని కూడా. ఎక్కిస్తే ఇంకా నన్ను ఒక్కదాన్ని ఏమో అందులో జీప్లో వాళ్ళ జీప్లో అందులో వేసి అందులో ఎక్కించారు. ఎందుకు నేను అంబులెన్స్లోనే వస్తాను నా పాపతోనే వస్తాను అంటే వద్దు నువ్వు ఇంట్లో ఎక్కువ అని చెప్పేసి అన్నారు. అంటే ఇంక అందులో ఎక్కిన ఇంట్లో ఎక్కి వస్తుంటే ఇంకా నాకు సిటీ అంత మాత్రం తెలియకుండే నాకు ఇంక ఎక్కువ తెలియకపోతే మావాడు వెనకాల బండి వేసుకొని వస్తున్నాడు. వస్తుంటే వాళ్ళు ఈ మరి పంజగుట్ట శ్మశానమో మరి ఇంకే శ్మశానమో తెలియదు బీహార్లకి. వాళ్ళు అప్పటికే పోలీసులు బాపు నైనా నువ్వు పూల దండలు రెడీ చేసి పెట్టేసారు వాళ్ళు పోలీసులు. అయితే ఇంకా అంబులెన్స్ పోయేటప్పుడు ఇంకా మొత్తం రోడ్డుకే ఉంది శ్మశానం. పంజగుట్టదే రోడ్డుకే ఉంది. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఆగింది. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఆగింది. ఇంకా అడ ఆపేసారు. ఎందుకు ఇడ ఆపేసారు అని అంటే డ్రైవర్ చెప్పట్లేదు. ఎందుకు ఆపిరు అన్న ఇడ ఎందుకు ఆపిరు అని అంటే ఏమనమ్మా నాకు తెలీదు అని చెప్పేసిండు. చెప్తే ఇంకా ఇట్లా అద్దం కొట్టిన నేను. అద్దం కొడితే ఇంకా మా పిల్లని ఆ బీహార్ల పిల్ల దించిండ్రు. దించినాక నేను గట్టిగా మొత్తుకున్నా. గట్టి మొత్తుకుంటే తీస్తారా అర్థం తీయండి మీరు ఏం చేస్తుండ్రు అది బాడీలను తీసుకొని ఏం చేస్తారు అది గట్టి మొత్తుకున్నా నేను.
మొత్తుకుంటే ఇంకా ఏమైంది ఏమైంది అంటే, సార్ మా మేము ముస్లిమ్స్, ఏం చేస్తున్నారు మీరు, అసలు ఏమన్నా అయిందంటే నేను మాత్రం ఇంట్లో నుంచే దుంకి ట్రాఫిక్ ఇలానే దుంకిసి వస్తాను చూడండి అని చెప్పేసి అన్న అంటే, ఇంకా మా పిల్లని తీసుకెళ్ళి అంబులెన్స్లో పెట్టేసి ఇంకా వాళ్ళ పిల్లలని వాళ్ళు కూడా రానని చెప్పారు, రానని చెప్తే జర్ర గుంజుకొని వెళ్ళారు వాళ్ళు పోలీసులు వాళ్ళను, మా పిల్లలను మాకు ఇచ్చేయండి మేము తీసుకెళ్తాము ఇంటికి అని చెప్పేసి అంటే, ఇంకా మేము రాము రాము అంటే ఇంకా దిగి కొట్టడానికి వేరు పోలీసులు కొట్టడానికి పోతే ఇంకా రామంటే గుంజు చేయబట్టుకుని ఇంకా గుంజుకెళ్ళి లాక్కెళ్తున్నారు వాళ్ళని వాళ్ళని లాక్కెళ్తారు. ఇంక ఇట్లా పోయిరు కాస్టల్ అని చేసేసి ఇంక ఇట్లా 2 మినిట్స్లోనే వచ్చేసారు, 2 మినిట్స్లోనే వచ్చేసారు. ఇంక వచ్చేసినాక ఇంక మళ్ళీ మావాడు ఏం చేసారు, పంచగుట్ట కొంచెం అక్కడ దూరం ఉండి లొకేషన్ పెట్టలేదు మా వాళ్ళు, ఇక్కడ జైన్ పోలీస్ స్టేషన్ కదా ధర్న చేస్తున్నాను కాదు, ఇప్పుడు ఆ పాపని ఇప్పుడు మీకు ఇచ్చిరా దహనంకి ఇవ్వలేదు ఏం చేసారు అంబులెన్స్ నుంచి అయితే ఇంకా ఇక్కడ సికింద్రాబాద్ కాబట్టి కూడా ఖబరస్థాన్ అక్కడికి తీసుకెళ్ళిండ్రు, మాకు కూడా తెలీదు అక్కడికి తీసుకెళ్ళారు. అయితే మాకు మావాడు పలాంతవరకు అన్ని లొకేషన్ పెట్టడానికి పోయేటరికి కానిస్టేబుల్ చూసిండు, మావాని ఫోన్ గుంచుకొని మావాని గుడికి బండి వేసేసిండు ఫోన్. అంటే మీకు మీ పాపను మిమ్మల్ని అప్పచెప్పకుండా వాళ్ళ దహన సంస్కారం వాళ్ళు చేసేసారు మీ పర్మిషన్ లేకుండా. ఇంకైతే తీసుకెళ్ళిన తర్వాత డైరెక్ట్ 5:30 అయింది, డైరెక్ట్ అండ్లకు తీసుకెళ్ళిండ్రు. అదేంటి ఇడికి ఇండ్లకు మలుపుతుండ్రు అది అని చెప్పేసి అంటే, మాకు తెలీదు సిఐ ఇంక వెళ్ళిపోయిండు లేడు, ఏంది ఇక్కడ తీసుకొచ్చారు అని దిగండి అన్నాను. అంటే ఎందుకు అని చెప్పేసి అంటే మీరు దిగండి అమ్మా అని అంటే దిగినాం. దిగిన తర్వాత ఇంకా బాడీని దింపుతున్నారు, అదేంటి బాడీని దింపుతున్నారు ఇక్కడేంది ఇదేంటి మాకు వాళ్ళు చెప్పారు అన్ని హాస్పిటల్ కాడ ఏం చెప్పారు అంటే, మీ బాడీలో మీకు ఇచ్చేస్తాం మీ ఇంటి దగ్గరకు పోయినాక ఇచ్చేస్తాం, మీ ఇంటి దగ్గరకు పోయినాక మీకే ఇచ్చేస్తాం అని చెప్పారు. చెప్తే సరే అని చెప్పి మేము నమ్మినాం. ఇంకా డైరెక్ట్ అందులో పోయినాక దిగమంటే మేము దిగినాం, దిగినాక పాపను దింపేసారు. పాపను దింపేసినాక ఇదేంటి పాప మీరు దింపుతున్నారు, మేము ఇంటికి తీసుకో మీరు చెప్పారు కదా ఇంటికి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నారని అంటే, లేదు ఏమంటలేరు సిఐ తప్పించుకొని వెళ్ళిపోయిండు, నాకు ఫోన్ అన్నీ ఇవ్వండి నేను ఫోన్ అన్నా చేస్తా, మా వాళ్ళకు వీడియో కాల్ అన్నా చేపించుకుంటారు లాస్ట్ ఇది చూస్తారు అని చెప్పేసి అంటే, కానిస్టేబుల్ మాకు తెలియదు అంటారు సిఐ అసలు రాను అర్థం కాదు. ఇంకా మీ వాళ్ళు ధర్నా చేస్తున్నారని చెప్తున్నారు, ధర్నా పక్కన పెట్టేస్తే ఇప్పుడు పాపను ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు గుంటలు చనిపోయింది ఆమె పాపం ఆ గుంతలు పడేసి ఇప్పుడు వచ్చింది పోస్ట్ మార్టం అయిపోయింది, మీ డెడ్ బాడీ మీకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు పాప డెడ్ బాడీ ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే, మీ వాళ్ళు ఆడ హంగామా చేస్తున్నారు డెడ్ బాడీ పెట్టేసి ముందట మీకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అక్కడనే ఉన్నాడు ధర్నా చేస్తుండ అక్కడనే అక్కడ మీ పిలిపించి ధర్నా చేస్తున్నారు డెడ్ బాడీ పెట్టుకుని మళ్ళీ ధర్నా కొనసాగిస్తారని డెడ్ బాడీ ఇవ్వలేదు అని ఇంకా అంటే నేను సరేలే. చూసారా కదా ఫ్రెండ్స్, ఈ తల్లి బాధ, కూతుని కోలుకున్నది, భర్త చూస్తేనేమో తాగుబోతూ ఈమెమో ఇంటి కోసం అడుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ గనక మా సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా చేరుకుంటే కనుక మీకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. ఎవరైనా సరే ఇప్పుడు తనకు ఎవరైనా ఇల్లు తన అంటే తన సంబంధించిన ఎవరైనా ఏరియాలో ఎక్కడైనా కూడా మీ వాళ్ళ కోటాలో ఇల్లు కావాలంటే ఒకసారి ఈమెను సంప్రదించండి కోరుకుంటున్నాను. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ బాబు, బాయ్ బాయ్.